యాంకర్గా రైటర్గా అండ్ ఆర్జేగా చేశారు కదా, ఏది బాగా కంఫర్ట్ ఫీల్ అవుతారు? రైటింగ్ ఆర్జేయింగ్. సో మళ్ళీ ఆర్జేగా ఏమి చేయాలని లేదా? అంటే ఇంకా అయిపోయింది, అది చేశాను కొన్ని రోజులు అయిపోయింది. అదేంటి అయిపోయింది, బయటకు వచ్చేసాను ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పరిస్థితులను బట్టి. ఐ డోంట్ నో. అంటే మీరు ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని తీసుకొని వాటిని ఎంజాయ్ చేసేసి వదిలేస్తారా? అంతే, కంఫర్ట్ ఎక్కడైనా కంఫర్ట్ ఉన్నంతసేపు ఉంటా. కంఫర్ట్ లేకపోతే స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఉండాలి. అదర్వైజ్ కొంచెం డిస్కంఫర్ట్ అనిపించినా కానీ ఐ కాంట్ బేర్. ఇక్కడ ఏంటంటే ఆర్జేయంకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. యాంకరింగ్ లాగా ఉండవు కదా, నాలుగైదు ఛానల్స్ ఇక్కడ ఉంటాయి మనకి. సో అందులో ఉన్న వాళ్ళు కాన్స్టెంట్గా ఉంటారు. మీకు ఏమంటారు, ప్లేస్మెంట్స్ ఇమీడియట్గా ఉండవు. కొన్ని ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి అలా ఉంటాయి.